హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమసో అందరికి తెలుసు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అని చాలా మంది నమ్ముతారు. ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే అనుకున్నవి జరుగుతాయని చాలా మంది వెళ్తారు. అయితే మిగతా రోజులతో పోలిస్తే శుక్రవారం నాడు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భారీగా భక్తులు పోటెత్తారు. దానికి కారణమేంటి? ప్రసాదం తింటే నిజంగానే పిల్లలు పుడతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిలుకూరు బాలాజీ గుడికి పోటెత్తిన జనం సంతానాన్ని కలిగించే ప్రసాదమంటూ ప్రచారం. అమ్మతనం కోసం ఆరాటం. గరుడ ప్రసాదం మహిమేంటి? అమ్మ అనే పిలుపు మహిళల జీవితంలో ఎంతో అమూల్యమైంది. అమ్మతనంతోనే తమ జీవితం పరిపూర్ణమవుతుందని ఎంతో మంది మహిళలు నమ్ముతారు. కానీ ఈ మధ్య అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. ఈ రోజుల్లో సంతానలేమి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. పెళ్లైన ఎన్నో జంటలు సంతానం కోసం ఏళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనపడిన దేవుడు నల్ల మొక్కినా, కాస్త పేరున్న ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా జంటలకు సంతాన భాగ్యం కలగటం లేదు. సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికి చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద పంపిణీ కార్యక్రమమే పెద్ద ఉదాహరణ. ఏప్రిల్ నెల మొదట్లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ మీడియా వేదికగా ఓ పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 19న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని, ఆ రోజు గరత్మంతునికి నైవేద్యం సమర్పించనున్నట్లు వివరించారు. ఆ నైవేద్యాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వితరణ చేస్తామని, ఆ ప్రసాదం కోసం ఏప్రిల్ 19న ఉదయం 8 గంటల వరకు ఆలయానికి రావాలని చెప్పారు. ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరికి ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తామని రంగరాజన్ చెప్పుకొచ్చారు. రంగరాజన్ ఇచ్చిన బైట్ మీడియా ఛానల్స్ లో ప్రసారం కాగా అందుకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్ రూపంలో తెగ వైరల్ అయింది. కట్ చేస్తే చిలుకూరు బాలాజీ ఆలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం ఆలయానికి వచ్చారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు కేవలం హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జంటలు, వారితో పాటు ఏపీ కర్ణాటక నుంచి చాలా జంటలు ఆలయానికి చేరుకున్నారు. కొందరైతే ముందు రోజే వచ్చి అక్కడే నిద్రించి వేకువజామునే రెడీ అయి లైన్లు నిల్చున్నారంటే సంతానం కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అదే గరుడ ప్రసాదం అన్నారు. ప్రసాదం అయితే అన్నం సంతానం కోసం. నాకు తెలుసు ఎవ్రీ ఇయర్ ఇస్తారని తెలుసు, కానీ టైమింగ్ తెలియదు, ఏ రోజు ఇస్తారని తెలియదు నాకు. ఫస్ట్ టైం వచ్చినా ప్రసాదం అందింది నాకు, తీసుకున్నాను, సంతోషంగా కూడా ఉన్నాను. గుడిలోకి 8 లోపు రమ్మన్నారు గరుడ ప్రసాదం కోసం, సంతానం కోసమే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా ట్రాఫిక్ లోనే 4 గంటలు ఇరుక్కుపోయాము. 6:30 నుంచి 10:30 పట్టిందండి గుడి దగ్గరికి. గుడిలోకి వెళ్లే వాళ్ళు కూడా వెళ్లకుండానే వెనక్కి వస్తున్నారు, తొక్కిసలాట జరుగుతుందని చెప్పి. ఇక మా ప్రాప్తం మాకైతే ప్రసాదం దొరకలేదండి. ప్రసాదం కోసం ఎంతమంది వచ్చారన్నది సంఖ్యల్లో చెప్పటం కొంచెం కష్టమే, కానీ ఆలయానికి వచ్చిన భక్తుల వాహనాలతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే మీరే అర్థం చేసుకోండి. ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆలయం నుంచి మొదలుకుని హిమాయత్ నగర్ గ్రామం వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు ఇంకెన్నో. వాహనాల్లో వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా మంది భక్తులు మండుటెండల్లో కాలినడకన 10 కిలోమీటర్లు కూడా నడిచి ఆలయానికి చేరుకున్నారు. సుమారుగా 1.5 నుంచి 2 లక్షల మంది వరకు భక్తులు వచ్చినట్టుగా భక్తులు నోటి లెక్కలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం గరుడ ప్రసాదం ఆరగిస్తే స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మి వచ్చిన జంటలే ఇన్నుంటే, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారన్నది తలుచుకుంటేనే భయమేసేలా ఉంది. గరుడ ప్రసాదం తీసుకునేందుకు వేలాది మంది తరలి రావటం సంతానలేమి సమస్యలపై చర్చకు దారితీసింది. వివిధ కారణాలతో సంతానం లేని దంపతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
2019-20లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా 491,484 మంది మహిళలపై చేసిన పరిశోధన గురించి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఒక ఆర్టికల్ ను ప్రచురించింది. వీరిలో ప్రతి 1,000 మందిలో 18.7 మంది పెళ్లైన 5 ఏళ్ల తర్వాత కూడా సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లైన 7 ఏళ్ల లోపల ప్రతి 1,000 మంది మహిళల్లో 42.9 మందికి సంతానం లేని సమస్య ఉండగా, పెళ్లై 2 ఏళ్లైన వారిలో 30.7 మంది, 3 ఏళ్లైన వారిలో 24.1 మంది, 4 ఏళ్లైన వారిలో 20.7 మంది సంతానం లేని సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. పెళ్లయ్యాక 5 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో ప్రతి 1,000 మంది మహిళల్లో 25.7%, ఆంధ్రప్రదేశ్లో 24.4% మహిళలు సంతానం లేని సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానోత్పత్తి రేట్ తగ్గటానికి ప్రస్తుతం ఎన్నో కారణాలున్నాయి. మహిళల్లో పెరుగుతున్న పీసీఓడీ సమస్యలు ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గటం కూడా కారణమే. ఈ సమస్యకు ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవటం, మద్యం తాగటం, ఇలా రకరకాల కారణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎంతమంది డాక్టర్లను కలిసినా జరగని ప్రయోజనం కేవలం ప్రసాదంతో దక్కుతుందని అనుకోవటం మూఢనమ్మకమే అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు.